అది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి అక్కడి నుంచి కొంత ఎమోషనల్ కాన్సెప్ట్కి వెళ్తుంది, ఏది రెక్కి ఇష్యూనైనా ఇప్పుడు ఇది చూసినా కూడా. అంటే సాఫ్ట్ లేదా సాఫ్ట్ కూడా కాదు, మనిషి హార్డే కాకపోతే చక్కగా మూడవ రాజకీయం వైపుకి అన్న దశ నుండి ఇప్పుడు ఆవేశపూరితమైనటువంటి దశ వస్తే అది ప్రమాదకరం, అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆయనకి కాదు, ఇప్పుడు ఆయన్ని ఇప్పుడు మిస్యూజ్ చేసుకోవడానికి చాలా ప్రయత్నం జరుగుతుంది. ఫీడ్బ్యాక్ ఇచ్చేటువంటి వాళ్ళు రాంగ్ ఫీడ్బ్యాక్, ఇప్పుడు ఇది కూడా అంతే ఇప్పటి కూడా జరుగుతున్నది. అయితే గోడలు కూల్చివేత ఇది, దాంట్లో రోడ్ డెవలప్మెంట్ ఇష్యూ వచ్చింది, దాంట్లో పరిహారం అడగచ్చు మనం, అవును ఖచ్చితంగా ఇంకోటి అడగచ్చు. ఒక సిస్టమేటిక్ యాజిటేషన్ చేసుకొచ్చేటువంటి స్టేజ్ నుంచి ఎవడాడు అనేటువంటి స్టేజ్ వచ్చిందంటే ఎవడు ఎవడైనా సరే ఇప్పుడు నేను ఇడుపుల పాయ నుంచి కడతాను. ఇప్పుడు నిజంగా అయితే లెక్కనైతే కానీ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఆ స్థలం మీదకి వెళ్ళలేదు కదా, ఇక్కడ ఇక్కడ కూడా ఏంటి అందరూ జనసేన కాదు కదా. అది ఒకసారి మాట్లాడే ముందు కానీ జాగ్రత్తగా సంయమనం వహించకపోతే, ఎందుకు అంటే ఈయన ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా 25 ఏళ్ల లోపు యూత్, ఇందులో కూడా 21 నుంచి 25 వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది, ఉంటారు వాళ్ళలో అభిమానం ఉంటుంది, వాళ్ళు ఆవేశపడరు, కానీ 21 ఏళ్ల లోపు వాళ్ళలో ఆవేశం ఎక్కువ ఉంటుంది. అందులో సినిమాలు చూసిన ఆవేశాలు ఎక్కువ ఉంటాయి, అంటే హీరోలుగా అవ్వాలి అర్జెంటుగా. వాళ్ళు టెంపర్ అయితే వాళ్ళు జీవితకాలం నష్టపోతారు వాళ్ళు, అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నీ నీ వెనకున్న నాయకుల బేసిస్ మీద బాధ్యత ఉండాలి ఎప్పుడైనా సరే. నాయకుడు అనేటువంటి వాడు నిన్ను నమ్మేటువంటి వాళ్ళు వాళ్ళ జీవితం. ఇప్పటిదాకా కూడా పవన్ కళ్యాణ్ చేసింది అదే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను వాస్తవంగా ఆయన గ్రౌండ్ లెవెల్ కమిటీలు ఎందుకు వేయట్లేదు అంటే ఏసీ దగ్గర నుండి ఈ సమస్యలు వస్తాయి అని భయపడ్డాడు ఆయన. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో వేసిన తర్వాత బూత్ కమిటీలో డివిజన్ కమిటీలో వేసిన తర్వాత అక్కడ ఏదో రాజకీయం నడిచినప్పుడు వీళ్ళు ఏదో ఒకటి చేయాలి కొట్టుకుంటారు. ఇప్పుడు నేను ఇప్పటంలో జరిగిన తరహాలు అది కాస్త సంఘర్షణ వాతావరణం అయితే ఇలా పద్దాక అరెస్టులు కేసులు రౌడీ షీట్లు ఇట్లాంటిది ఇబ్బంది పడకుండా యూత్ని జాగ్రత్తగా కాపాడుకొస్తున్నాడు. ఓ పక్కన ఎంకరేజ్ చేస్తాడు కానీ మరీ అతి చేయనీయకుండా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ వస్తారు అనేటువంటిది సంతోషపడ్డా నేను. బట్ ఈ 2 రోజుల ఉదంతాలు మాత్రం కొంచెం డేంజరస్ టర్న్ అవుతున్నాయి, కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సి ఉంది. చంద్రబాబు గారి విషయంలో ఏం జరిగింది అనుకోవాలి, ఏంటి ఈ రాయి రాజకీయం అంటే? ఒక రకంగా మొన్న అప్పుడు విశాఖలో రోజా గారికి సంబంధించి వాళ్ళ అనుచరుల మీద ఇప్పుడు కూడా ఈయన గన్మ్యాన్కి రాయి తగలడం, అంటే దీంట్లో ఎవరిని తప్పు పట్టాలి అనేది కూడా ప్రజల్లోంచి వచ్చిందా లేదంటే కావాలని చేయించుకున్న రాజకీయం రకరకాల యాంగిల్లో చూడాలి ఏంటి అసలు ఇన్సిడెంట్. దీన్ని ఒకటిగా చూడకూడదు, ఇక్కడేమో వాళ్ళు